City India News ki swagatam na peru Ritu. Jawahar Nagara dumping yard lo waste to energy plant nu mantri KTR prarambhincharu. Ee karyakramaniki mantri Mallareddy, Mayor Bontu Ramohan, GHMC Commissioner Lokesh Kumar taditallu hazarayaru. Dakshina Bharat desamlo vyardhala nunchi vidyut utpatti chese toli plant lo rojuku 19.8 megawattla current utpatti avutundi. Next. Dubbakalo BJP ghana vijayam sadinchatamto karyakartalu abhimanulu sambaralu chesukuntunnaru. Sweet lu panchukuntu bana sancha kalustu kerintalu kodutunnaru. Kalaniyaku sambandhinchi akkada kuda itlanti chinna chinna bhoomi vivadalu unte vaatini kuda prabhutvam pratyekamga uttarvulu ichi vaari kuda yajamanya hakku vaari sthiraasti meeda vaari aasti meeda kalpinchadam jarigindi. Ee prabhutvam yokka laksham okate dharani portal dwara brahmananga pedavariki aviniti rahitanga రిజిస్ట్రేషన్లు కావాలి, మ్యూటేషన్లు కావాలి. ఎవరికి లంచం ఇచ్చే పరిస్థితి లేకుండా బ్రహ్మాండంగా పేదవారు తమ స్థిరాస్తి మీద యాజమాన్య హక్కును సంపాదించుకోవాలి. తద్వారా రేపటి రోజున ఆ ఆస్తిని వాళ్ళ పిల్లలకి ఇచ్చుకోదలుచుకున్నా ఆ ఆస్తిని అవసరమైతే కుదబెట్టి ఒక లోన్ తెచ్చుకొని వ్యాపారం చేసుకోవాలనుకున్నా లేదా వారి పిల్లలకు విద్యావకాశాల కోసం ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాలనుకున్నా ఆ స్థిరాస్తి మీద మీకు హక్కు రావాలన్నదే మన ప్రభుత్వం యొక్క ఆలోచన. కాబట్టి గౌరవ మంత్రి గారు మల్లారెడ్డి గారు చెప్పిన మాట ఏదైతే ఉండదు ఒక జవహర్ నగర్ లోనే కాదు రాష్ట్రంలోని పట్టణాల్లో గ్రామాల్లో చాలా చోట్ల ఈ సమస్య ఉన్నది. భూమి మీద యాజమాన్య హక్కు మీకు రావాలి. తద్వారా మీకు ఆ రైట్ వచ్చిన తర్వాత తప్పకుండా మీరు దాన్ని బ్రహ్మాండంగా మీ పిల్లల కోసం మీ కుటుంబం కోసం ఒక భద్రతతో వారు బతికే విధంగా మీరు దాన్ని స్వాధీనం చేసుకోవాలన్న ఆలోచన ప్రభుత్వానికి కూడా ఉంది. కాబట్టి ఈ ధరణి పోర్టల్ కూడా తీసుకుని రావడం జరిగింది. నేను మంత్రి గారికి మాట ఇస్తా ఉన్నాను, రాష్ట్రంలోని పట్టణ పేద ప్రజలందరికీ ఏ పట్టణమైనా ఏ నగరంలో ఉన్న వారైనా సరే ప్రభుత్వం తరఫున ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మీకు మీ భూమి మీద మీ స్థిరాస్తి మీద మీరు కట్టుకున్న ఇళ్ల మీద మీకు యాజమాన్య హక్కు కల్పించాలని ఖచ్చితమైన కమిట్మెంట్ తో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నారు. ఎంత ఇబ్బంది ఎదురైనా సరే, ఎన్ని రకాల అవాంతరాలు ఎదురైనా సరే, రాష్ట్రంలోని పేద ప్రజలకి మధ్యతరగతి ప్రజలకు మీకు మీ మీ ఆస్తుల మీద సర్వ హక్కులు కల్పించాలన్నది. దానిలో ప్రభుత్వానికి డబ్బులు చేసుకోవాలన్న ఆలోచన లేదు. అవసరమైతే డబ్బు లేకుండానే మీకు మీ ఆస్తి మీద హక్కు కల్పించే విధంగా కొన్ని కొన్ని చోట్ల ఏమైనా చిక్కులుంటే వాటిని పరిష్కరించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. జవహర్ నగర్ లో వారు చెప్పారు 40,000 మందికి పట్టాలు ఇవ్వుతున్నారు. తప్పకుండా మళ్ళీ ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ పెట్టి ముఖ్యమంత్రి గారినే స్వయంగా ఇక్కడికి తీసుకొచ్చి ఆ పని చేసే బాధ్యత కూడా నాది. మల్లారెడ్డి గారిని మీకు సందర్భంగా దుబ్బాకలో రఘునందన్ రావు గెలుపు సంబరాలను సైదాబాద్ లో సీనియర్ బీజేపీ లీడర్ కొత్తకాపు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో దినేష్ గౌలికర్, శ్రీకాంత్ రెడ్డి మరియు బీజేపీ కార్యకర్తలు ప్రజలు బాణసంచా కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాటి గ్రామ సమీపంలో జైలో వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో ఏడుగురు మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో 10 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. 3 వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. వీరంతా జార్ఖండ్ లోని రాంఘట్ కు చెందిన వారుగా గుర్తించారు. వీరంతా కార్పెంటర్లు. గచ్చిబౌల్ నుండి జార్ఖండ్ కు వెళ్తుండగా రింగ్ రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో ఒక జైలో కారులో ప్రయాణిస్తున్న ఒక 9 మంది వెళ్తూ ఒక లారీని యాక్సిడెంట్ నుంచి కొట్టినట్టుగా తెలుస్తుంది. అందులో 6 మంది చనిపోయారు, ఒక 3 ఇంజురీస్ అయినాయి. ఈ డ్రైవర్ మాత్రం పరారీలో ఉన్నాడు. అయితే వీళ్ళంతా బెంగళూరు నుంచి నాగ్పూర్ సైడ్ వెళ్తున్నారు. వీళ్ళంతా బెంగళూరులో పనిచేసే కూలీలు, వీళ్ళంతా ఉత్తరప్రదేశ్ జార్ఖండ్కు చెందిన వాళ్ళు. అయితే రాత్రి వీళ్ళు ప్రయాణిస్తున్న ఈ సంఘటనను చూస్తే వీళ్ళు వెళ్తూ ఒక లారీని లెఫ్ట్ సైడ్ డ్యామేజ్ అయింది కారు.
బండిని కొట్టుకుని వచ్చినాను కొట్టినట్టుగా తెలుస్తుంది. ఆ లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళంతా చనిపోయారు, కారులో ఉన్న వాళ్ళు. ఆ లారీ మినీ లారీ అక్కడ ఇక్కడ పడిపోయిన ఆ లారీకి సంబంధించిన వస్తువుల్ని పరిశీలిస్తే అది ఒక మినీ లారీగా తెలుస్తుంది, డీసీఎం లారీ లాంటిది. ఇప్పుడు ఈ లారీ మాత్రం వెళ్ళిపోయింది. అయితే ఈ ఇప్పుడు ఈ డెడ్ బాడీస్ అన్ని పిఎంఈ చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఇంజ్యూర్ అయిన ముగ్గురు అవుట్ ఆఫ్ డేంజర్, సేఫ్గా ఊరు ఇక్కడనే ఉన్నారు. ముత్తంగి టోల్ గేట్ దగ్గర ట్రామా సెంటర్లో ఉన్నారు. మైనర్ ఇంజ్యూరీస్ అయినాయి, వాళ్ళు ఇక్కడనే ఉన్నారు ముత్తంగి దగ్గర. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు మండల కేంద్రంలో గుడ్ కొత్తూర్ వై జంక్షన్ సమీపంలో బైపాస్ అండర్ పాస్ నిర్మాణంలో జరుగుతున్న ప్రమాదాలపై చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాలను ఆదుకోవాలని మరియు నిర్మాణం పూర్తి అయ్యే వరకు రక్షక బోర్డును లేదా సెక్యూరిటీని పెట్టాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కొత్తూరు వై జంక్షన్లో NH-44 రోడ్డుపై ఆందోళన చేపట్టారు. అనంతరం స్థానిక పోలీస్ ఇన్స్పెక్టర్ గారికి కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని కోరారు మరియు కాంట్రాక్టర్లతో మాట్లాడి ప్రమాదాలు జరగకుండా అక్కడ సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని వినతి పత్రం అందజేశారు మరియు వై జంక్షన్లో గల డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. వికారాబాద్ జిల్లా తాండూరుకు సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోటిపల్లి ప్రాజెక్టు అందాలు చూసి తిలకించి ఆ వాటర్ ఫాల్స్ ఎంజాయ్ చేయడానికి పర్యాటకులు పెద్ద ఎత్తున శని ఆదివారాల్లో తరలివస్తుంటారు. ఈ కోటిపల్లి ప్రాజెక్టుకు వచ్చిన పర్యాటకులు బోటింగ్ చేస్తూ సెల్ఫీలు దిగుతూ వాటర్ ఫాల్స్లో ఆనందంగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడికి పర్యాటకులు హైదరాబాద్, మెదక్, సంగారెడ్డి జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్ర నుండి కూడా వస్తారు. ఇలా అన్ని జిల్లాలోని రాష్ట్రాల్లోని ప్రజలు వచ్చి ఎంజాయ్ చేసి వెళ్తుంటారు. వికారాబాద్ జిల్లా తాండూరు కోటిపల్లి ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రంలోనే పిక్నిక్ స్పాట్గా మారింది, కానీ సౌకర్యాలు మాత్రం అంతమాత్రంగానే ఉన్నాయి అని రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక నేతలు పట్టించుకొని పార్కింగ్కు ప్లేస్, భోజనాలు చేయడానికి స్థలం, ఇబ్బంది లేకుండా చిన్నారుల గురించి స్పెషల్ గేమ్స్ పార్క్స్ లాగా బెంచెస్ వేస్తే, అలాగే ఇరుగ్గా ఉంది చుట్టూ విశాలంగా చేస్తే బాగుంటుంది, అలాగే వాటర్లో చెత్త క్లీన్ చేయాలని పర్యాటకులు కోరుతున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఇసుక లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ప్రమాదంలో వృద్ధురాలు మృతి చెందిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. నర్సంపేట మండలం నక్కినపల్లి గ్రామానికి చెందిన జమాల్ తన తల్లి ముత్తమ్మతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా కూనరం క్రాస్ రోడ్డు వద్ద రోడ్డు దాటుతుండగా ఇసుక లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ముత్తమ్మ అక్కడికక్కడే మృతి చెందిగా జమాల్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న పెద్దపల్లి ఎస్ఐ రాజేష్ సంఘటన స్థలానికి పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తిప్పుకుంటే వచ్చిన కుదిరినా ఇటు వచ్చిన ఐదు ఇటు వచ్చిన ఐదు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతులు ఆందోళనకు దిగారు. నకిలీ విత్తనాలు బీటీ రాసి 659 వేయటం వల్ల దిగుబడి రాక నష్టపోయిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఆదుకోవాలని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఎకరానికి 50 రూపాయలు
ఎకరానికి 50,000 రూపాయలు నష్టం చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఎకరాకు 50,000 రూపాయలు ప్రభుత్వం ఆదుకోవాలని, అదే రకంగా ఫస్ట్ కంపెనీ ప్రభుత్వం చెల్లించి దాని తర్వాత కంపెనీ నుంచి ప్రభుత్వం వసూలు చేయాలని, అదే రకంగా ఈ నాసిరకమైన విత్తనాలు సరఫరా చేసిన కంపెనీ పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని ఈరోజు రైతాంగం తరఫున ప్రభుత్వాన్ని. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.